ఈ రోజు సోమవతి అమావాస్య అత్యంత శక్తివంతమైన పవిత్రమైన రోజు సోమవారం రోజు అమావాస్య కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది ఎంతో విశిష్టత కలిగిన సోమవతి అమావాస్య గొప్పతనం గూర్చి తెలిపే కథను విన్నా చదివిన చెప్పిన సకల శుభాలు కలుగుతాయి కోరిన కోరికలు తీరుతాయి ఒకసారి అంపశయపై పడుకున్న భీష్మ పితామహుణ్ణి ధర్మరాజు నమస్కరించి ఇలా అడుగుతాడు వ్రతములలో గొప్పదైన వ్రతం గూర్చి చెప్పమని అడుగుతాడు అందుకు భీష్ముడు ఇలా అంటాడు ధర్మరాజా అమావాస్య సోమవారంతో కూడిన రోజు సోమవతి అమావాస్య ఎంతో పవిత్రమైనది ఈ వ్రతం అన్నిటికంటే గొప్పది కాబట్టి ఆ వ్రతం గురించిన అద్భుతమైన కథను చెబుతాను శ్రద్ధగా వినండి అని చెప్పడం ప్రారంభించాడు ధర్మరాజా పూర్వం కాంచీ అని పేరుగల ఒక పట్టణం ఉండేది ఆ పట్టణం ఇంద్రుడి అమరావతి వలె ప్రకాశిస్తూ ఉండేది ఆ పట్టణంలో రత్నసేనుడు అనే రాజు కలడు అతని రాజ్యపాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ నగరంలో దేవస్వామి అనే పేరుగల బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య పేరు ధనవతి ఆమె లక్ష్మి వలె ప్రకాశిస్తూ ఉండేది ఆ దంపతులకు ఏడుగురు కొడుకులు అందమైన కుమార్తె ఉంది ఇలా కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాలతో సంతోషంగా ఉన్నారు ఇలా ఉండగా ఒకరోజు ఒక బ్రాహ్మణుడు భిక్ష కొరకు వచ్చాడు అతనిని చూసి దేవస్వామి యొక్క ఏడుగురు కోడళ్ళు ప్రేమతో అతనికి ప్రత్యేకించి భిక్షను తెచ్చివేశారు దానికి ఆ బ్రాహ్మణుడు సంతోషించి మీరు దీర్ఘసుమంగలిగా మంచి సంతానం కలిగి ఉంటారని దీవించాడు ఆ తర్వాత ధనవతి తన కూతుర్ని పిలిచి ఆ బ్రాహ్మణునికి భిక్ష పెట్టమని చెబుతుంది భిక్ష వేయగానే ఆ బ్రాహ్మణుడు దీర్ఘాయువుతో జీవించు అన్నాడు అది విన్న తల్లి ధనవతి బ్రాహ్మణుడితో ఓ బ్రాహ్మణ శ్రేష్ట నా కోడలను మాత్రం దీర్ఘ సుమంగళి అని దీవించి నా కూతురు మిమ్మల్ని నమస్కరించినప్పుడు నిన్ను నూరేళ్లు జీవించు అని ఎందుకన్నారు అని అడుగుతుంది అందుక బ్రాహ్మణుడు ఓ ధనవతి నీవు పుణ్యవతివి నీ కుమార్తె గురించి చెబుతాను విను ఈమె వివాహ సమయంలో సప్తపది మధ్య భర్త చనిపోతాడు వైదవ్యం ప్రాప్తిస్తుంది అందుకే అలా నేను దీవించాను తల్లి అని అంటాడు ఆ మాటలు విని తల్లి ధనవతి ఎంతో బాధపడి అతడికి నమస్కరించి ఈ దోషం పోగొట్టుకోవడానికి ఉపాయం చెప్పమని అంటుంది అప్పుడా బ్రాహ్మణుడు ఇలా చెప్తాడు ఓ ధనవతి ఈమె వివాహ సమయంలో సోమా అనే ఆమె వచ్చి ఈమె వైదవ్యాన్ని పోగొడుతుందని చెప్తాడు దానికి ధనవతి ఇలా అంటుంది ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ ఈ సోమానే ఆమె ఎవరు ఎక్కడి నుండి వస్తుంది అని అడుగుతుంది దానికి బ్రాహ్మణుడు ఇలా చెబుతాడు ధనవతి సింహల దేశంలో సోమానే పేరుగల చాకలి స్త్రీ ఉన్నది ఆమె నీ ఇంటికి వస్తే నీ కూతురి వైదవ్యం పోతుందని చెప్పి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు ఇక ధనవతి తన కొడుకుల్ని పిలిచి జరిగిందంతా చెబుతుంది కుమారుళ్ళారా మీ చెల్లెలికి వివాహ మధ్యలో వైదవ్యం ప్రాప్తిస్తుంది కనుక సింహల దేశంలో ఉన్న సోమ అనే చాకలి స్త్రీని ఇంటికి తీసుకువస్తే వైదవ్యం పోతుంది కాబట్టి మీరు సింహల దేశానికి పోవాలి అని కొడుకులకి చెబుతుంది తల్లి మాటలు విన్న కొడుకులు అమ్మా నాన్న కూతురు మీద ఉన్న ప్రేమతో ఏడు సముద్రాల అవతల ఉన్న దేశానికి మమ్ముల్ని పొమ్మంటున్నారు సోమా అనే స్త్రీ సింహల దేశంలో అంటే సముద్రం మధ్యలో ఉన్నది అది దాటడం చాలా కష్టం కనుక మేము పోలేము అని చెబుతారు కొడుకులు అన్న మాటలు విన్న తండ్రి దేవస్వామి మీకు తోడుగా నేను కూడా వస్తాను అని అంటాడు అది విన్న చిన్న కొడుకు శివస్వామి తండ్రితో నాన్నా మీరలా చెప్పడం వల్ల మాకు మంచి జరగదు సింహలదేశం నేను పోతానని చెల్లెల్ని తీసుకొని ప్రయాణమయ్యాడు కొన్ని రోజులకి సముద్ర తీరం చేరి అక్కడ ఉన్న విశాలమైన మర్రిచెట్టు నీడన కూర్చొని ఉన్నారు వాళ్ళకి చాలా ఆకలిగా ఉంది సముద్రం ఎలా దాటాలా అని ఆలోచిస్తున్నారు అలా ఉండగా ఆ చెట్టుపై ఉంటున్న ఒక గ్రద్ద మాంసం తెచ్చి తన పిల్లలకి ఆహారం ఇస్తుంది ఇది చూసిన బ్రాహ్మణ కుమారుడైన శివస్వామి వేరే కొంత మాంసం తెచ్చి ఆ గ్రద్ద పిల్లలకి వేయగా అవి దానిని ముట్టుకోలేదు వెంటనే ఆ గ్రద్ద ఎందుకు తినట్లేరని పిల్లల్ని అడుగుతుంది అందుకు సమాధానంగా పిల్లలు తండ్రి ఈ చెట్టు కింద ఒక బ్రాహ్మణుడు భోజనం లేక ఆకలితో ఉన్నాడు అలా వాళ్ళు ఆకలితో ఉంటే మేమెలా తింటాము అని అంటాయి వెంటనే ఆ పక్షిరాజు వాళ్ళపై దయచూపి దగ్గరికి వచ్చి మీ కోరికేంటి అని అడుగుతుంది దానికి వారు ఓ పక్షిరాజా ఈ సముద్రం మధ్యలో సింహల ద్వీపం ఉన్నది ఈ సముద్రం ఎలా దాటాలా అని ఆలోచిస్తున్నాం అక్కడ సోమ అనే ఆమెను తీసుకొని వెళ్ళాలి అలా చేస్తే నా చెల్లెలి వైదవ్యం పోతుందని చెబుతాడు దానికి పక్షిరాజు సరే నేను ఉదయమే మిమ్మల్ని అక్కడికి చేరుస్తాను అని చెప్పి పక్షి పిల్లలకి ఆహారం పెడుతుంది ఉదయమే ఆ గ్రద్ద వారిద్దరిని వెన్ను మీద కూర్చోబెట్టుకొని సప్త సముద్రాలవతల ఉన్న సింహల ద్వీపంలో దించింది ఆ పక్షి సోమ అనే స్త్రీ ఇంటి ముందు దించింది ఇక ఆ అన్నా చెల్లెలు ఆ ఇంటి ముందు ఊడ్చి చల్లి శుభ్రం చేశారు సోమ అనే చాకలి స్త్రీ వచ్చి అది చూసి ఆశ్చర్యపోయి నా ఇంటిని ఇంత అందంగా మార్చారు మీరెవరు అని అడుగుతుంది అన్నా చెల్లెళ్ళు జరిగిందంతా వివరించారు అది విన్న సోమ సరే ఇక మీరు పనులు ఆపండి నీ వైదవ్యం పోగొట్టడానికి నేను మీ వెంట వస్తానని చెప్పి తన ఏడుగురు కోడళ్లతో చెప్పి పక్షిరాజును వాహనంగా చేసుకొని ఇంటికి చేరారు ఇక చిన్న కొడుకైన శివస్వామి తన చెల్లెలికి తగిన వరుణ్ణి తెచ్చుటకు వేరే దేశం పోయి ఉజ్జయిని నగరం చేరి అక్కడ ఉన్న దేవశర్మ కొడుకైన రుద్రశర్మ అనే పేరు గల యువకుణ్ణి తీసుకువచ్చి అతనికి పదివేల వరహాలు ధనమిచ్చి మంచి ముహూర్తంలో వివాహం చేస్తుండగా సప్తపది మధ్యలో రుద్రశర్మ హఠాత్తుగా మరణించాడు వెంటనే సోమ తన సోమవతి అమావాస్య ఫలాన్ని మరణించిన రుద్రశర్మకి దారపోసి అతన్ని బ్రతికించింది అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు కానీ తన నోము ఫలాన్ని దారపోయడంతో ఇంటి వద్ద ఉన్న సోమ ఏడుగురు కొడుకులు మరణించారు ఆ విషయం కనపెట్టిన సోమ అందరి దగ్గర సెలవు తీసుకొని తన ఇంటికి వెళ్ళింది వెళ్ళేదారిలో కనబడిన రావి చెట్టును చూసి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసింది ఇక్కడ ఇలా ఈమె చెయ్యగానే ఇంటి దగ్గర మరణించిన ఆమె కొడుకులు నిద్రలేచినట్లుగా లేచి కూర్చున్నారు సోమ ఇంటికి చేరాక ఏడుగురు కోడళ్ళు ఆమె చుట్టూ చేరి జరిగిన అద్భుతాన్ని చెప్పి అలా ఎందుకు జరిగిందో చెప్పమని అడగగా ఆమె సోమవతి అమావాస్య వ్రతఫలమని చెప్పింది తన ఏడుగురు కోడళ్ల చేత ఆ వ్రతాన్ని ఆచరింపచేసింది సోమవారం అమావాస్యతో కూడిన రోజున రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ప్రదక్షిణ పూర్తయ్యాక ఒక పండును చెట్టు మొదట్లో పెట్టి నమస్కరించాలని చెప్పిందని భీష్మపితామహుడు ధర్మరాజుతో చెప్పాడు ఎంతో పవిత్రమైన ఈ కథను సోమవతి అమావాస్య రోజు విన్న చదివిన చెప్పిన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి దరిద్రం మొత్తం పోయి సంపద వృద్ధవుతుంది